ప్రకాశం జిల్లా దర్శి వైసీపీలో వార్ ముదురుతోంది. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. వేణుగోపాల్ తీరుపై అసంతృప్తిగా ఉన్న నేతలు ఆయనపై ఏకంగా కరపత్రాలు విడుదల చేసి అవినీతిపై ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ విషయాన్ని వైసీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ప్రకాశం జిల్లా దర్శిలో ఎన్నికల సమయంలో కలిసి కదిలిన నేతలు ఇప్పుడు చెరోదారయ్యారు. దర్శిలో వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తన వ్యక్తిగత కారణాలతో తాను ఎన్నికల్లో పోటీ చేయలేనని తేల్చి చెప్పడంతో వైసీపీ అధిష్టానం మద్దిశెట్టి వేణుగోపాల్ ను అక్కడ అభ్యర్థిగా ప్రకటించింది. బూచేపల్లి మద్దిశెట్టి కాంబినేషన్ లో మంచి మెజారిటీతో మద్దిశెట్టి వేణుగోపాల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి వరకు ఇద్దరు నేతల మధ్య సఖ్యత ఉన్నా ఆ తర్వాత విభేదాలు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గంలో బ్యానర్ల చించివేతతో మొదలైన అలజడి శిలాఫలకాల ధ్వంసం, పార్టీ కార్యాలయంపై దాడి, పాంప్లెట్ల ముద్రణ వరకు వెళ్లింది. దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మండలానికి ఒక ఇన్ఛార్జిగా తన అనుచరుల్ని నియమించుకున్నారు. 5 మండలాల్లో ఎవరికి ఏ పని కావాలన్నా నేరుగా వారితోనే చేయిస్తున్నారు. వీరిని సమన్వయపరిచేందుకు అతని తమ్ముడు శ్రీధర్కి బాధ్యతలు అప్పగించారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న తమను కాదని బయట నియోజకవర్గాలకు చెందిన వారిని మండలాలకు ఇన్ఛార్జిగా నియమించడంపై పార్టీ నాయకులు రగిలిపోయారు. ఎన్నికల్లో గెలిపించిన తమను కాదని ఎమ్మెల్యే తన సామాజిక వర్గానికి చెందిన వారిని ఇన్ఛార్జిలుగా పెట్టి పెత్తనం చేయిస్తున్నారంటూ కొంతమంది నాయకులు నేరుగా వైసీపీ ముఖ్య నేతలకు ఫిర్యాదులు కూడా చేశారు. ఇప్పుడు ఇన్ఛార్జిల నియామకం వైసీపీలో వివాదాస్పదంగా మారింది. అప్పటి వరకు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వెన్నంటే ఉన్న పలువురు ద్వితీయ శ్రేణి నేతలు తిరిగి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దగ్గరికి చేరారు. దీంతో ఇరు వర్గాలకు మరింత దూరం పెరిగింది. నియోజకవర్గ పరిధిలోని కురిచేళ్లలో వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పై ఆరోపణలు చేస్తూ ముద్రించిన కరపత్రాలు కలకలం రేపాయి. దర్శిలో ఎమ్మెల్యే మద్దిశెట్టి కుటుంబ సభ్యులు నర్సరావుపేట, సత్తెనపల్లిలో కోడెల కుటుంబ సభ్యుల అరాచకాలకు పాల్పడుతున్నారంటూ గుర్తు తెలియని వ్యక్తులు కురిచేటు కాలువ వంతెన సమీపంలో పాంప్లెట్లను విసిరి వెళ్లారు. ఈ కరపత్రాల వ్యవహారంలో కొన్ని ఆరోపణల్లో నిజాలు కూడా ఉండే అవకాశం ఉందని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆరోపణలొచ్చిన ప్రతిసారి బాధ్యులుగా బూచేపల్లి వర్గీయులను చూపే ప్రయత్నం చేస్తున్నారే కానీ తీరు మార్చుకోవడం లేదంటున్నారు కొందరు వైసీపీ అభిమానులు. దీనిపై ఎమ్మెల్యే మద్దిశెట్టి స్పందించారు. ఇది పార్టీలోని అసంతృప్తుల పనేనని, తనకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే కావాలని కొందరు పనిగట్టుకుని తనపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా బూచేపల్లి వర్గీయులపై ఎక్కుపెట్టారు. బూచేపల్లి మాత్రం సంయమనంతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే దీనిపై మంత్రి బాలినేనికి వైవి సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే మద్దిశెట్టి మంత్రి బొత్సతో పాటు పలువురి అండదండలను సంపాదించారట. అందుకే దీనిపై మంత్రి బాలినేనితో పాటు మరో మంత్రి బొత్సకు విషయాలు వివరించి వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారట. రంగంలోకి దిగిన మంత్రి బాలినేని కరపత్రాల వ్యవహారం పార్టీలోని వారి పన లేక నేతల మధ్య అంతరాన్ని పెంచేందుకు ఎవరైనా చేస్తున్నారా అనే కోణంలో సమాచారాన్ని రాబడుతున్నారట. ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు చేసి బాధ్యులు పార్టీకి చెందిన వారైనా చర్యలు తీసుకోవాలని పోలీసులకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే పార్టీ ప్రతిష్ట దిగజారడంతో పాటు సమస్యను పరిష్కరించలేకపోయానన్న అపప్రద తనకొస్తుందని మంత్రి బాలినేని ఆలోచిస్తున్నారట.